ఎవరిని అన్నా పట్టించుకోలేదు, అవమానించినా సహించారు, కానీ లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. గురి అసలే తప్పలేదు, ఎందుకంటే భయం అంటే తెలియదు. తెగించిన తల్వారతడు ఇక ఉరిమితి అని ఊచకోత మొదలవుతుంది. అందుకే అతడికి అందరూ భయపడతారు. ఎంత గట్టిగా తొక్కాలని చూశారో అంత ఎత్తుకు ఎదిగాడు. ప్రజలే ముఖ్యమనుకున్నాడు, ఈ రాష్ట్రం బాగుపడమే ప్రధానమనుకున్నాడు. రాక్షస పాలన అంతమందించాలని ఫిక్స్ అయ్యాడు. బలాన్ని కూడగట్టాడు, ఎత్తులు వేశాడు, వ్యూహం పన్నాడు, వ్యతిరేక ఓటు చీలనివ్వనన్నాడు. అనుకున్నది సాధించాడు, కూటమిని నిలబెట్టాడు. ఇక తాను చెప్పినట్లు ప్రత్యర్థిని పాతాళానికి తొక్కడమే మిగిలింది. ఈ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు, చూసి కొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను చెప్పు. అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. జనసేన పనైపోయిందనుకున్నారు, రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఇక సైలెంట్ అవుతాడనుకున్నారు. కానీ అందరికీ షాకిస్తూ అంతకంటే బలంగా తయారయ్యాడు పవన్ కళ్యాణ్. ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహాత్మక నిర్మాణం లేక ఫెయిల్యూర్ తప్పితే పవన్పై అభిమానం ప్రజల్లో అలాగే ఉందని అందరికీ అర్థమయ్యింది. విశాఖలో కవాతు చేసినా, రాజమండ్రిలో ర్యాలీ చేసినా, విజయవాడలో పాదయాత్ర చేసినా ప్రతి చోట జన ప్రవాహమే. దీనికి తోడు సినిమాలను మళ్లీ మొదలెడితే కొంతమంది నొసలు చిట్లించారు. కానీ ఆ సినిమాలతోనే అతనంటే అధికార పార్టీకి ఎంత భయమో బయటపడింది. ఆ సినిమాలను ఆపాలని టికెట్ల రేట్లు పెంచి థియేటర్లు మూయించి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వీలైతే అన్ని చేశాడు జగన్. అయినా పవన్పై అభిమానం రెట్టింపయిందే తప్ప ఏం చెయ్యలేకపోయారు. వైసీపీ వ్యతిరేక శక్తులు, వైసీపీ వ్యతిరేక ఓటు నేను ఈరోజు మీకు సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చెప్తున్నాను. ఈరోజున బీజేపీ పెద్దలు నాకు సరైన రోడ్ మ్యాప్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మీలాగే అది వచ్చిన రోజున వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకి వచ్చినప్పుడు అప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తాం. విశాఖ వెళితే రోడ్డు మీద రానివ్వకుండా అడ్డుకున్నారు, అరెస్టులు చేశారు. దీంతో ఇక లాభం లేదనుకున్న పవన్ కళ్యాణ్ జూలు విధిలించాడు, ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు, తన మీద అవాకులు చెవాకులు పేలేవారికి చెప్పు చూపించాడు. వైసీపీ ప్రభుత్వాన్ని పడగొడితే తప్ప ఎవ్వరికీ మేలు జరగదని, దీనికోసం తెలివిగా ఎత్తుగడలు వేసి ఎవరితోనైనా చెయ్యి కలపాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వరని ప్రకటించాడు. ఆ తర్వాత టీడీపీతో జత కట్టడం, బీజేపీతో కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం నడుస్తూ వచ్చాయి. బీజేపీ కాదన్నా టీడీపీ అలిగినా అన్ని సర్దుబాటు చేసి తానే పెద్ద మనిషై చివరికి కూటమిని ఒకటి చేశాడు. ఎన్డీఏలో టీడీపీ చేరేలా చేశాడు. రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీ ఒక కూటమిలా నిలబడేలా చేశాడు. ఇక హరిహరాదులు అడ్డొచ్చినా సరే వైసీపీ ఓటమిని ఎవ్వరూ ఆపలేరని జగన్కి కూడా అర్థమయ్యేలా చేశాడు.